హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్గా చెన్నైలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కంప్లీట్ వీడియో అండి. అంటే మేము యాక్చువల్గా సాటర్డే నైట్ రీచ్ అయ్యాము చెన్నైకి. మాకు మండే నుంచి ఏంటంటే వర్క్ ఉండిందనమాట. మండే టు సాటర్డే అనేది కంప్లీట్గా వర్క్ ఉంది. యాక్చువల్గా ఆ వర్క్ పర్పసే మేము చెన్నై వెళ్ళామన్నమాట. సో మాకు మిగిలింది వచ్చేసి ఓన్లీ సండే. సో ఈ సండే రోజే మనకి వీలైనన్న ప్లేసెస్ తిరిగేద్దాం అండ్ కొంచెం ఫుడ్ అది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మేము ఓన్లీ సండే రోజే బయటికి వెళ్ళి అలా చెన్నై అంతా చుట్టేసి వచ్చామన్నమాట. అంటే దగ్గరున్న ప్లేసెస్లేండి. అండ్ తర్వాత మండే టు సాటర్డే మాకు చాలా వర్క్ ఉండింది. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ సండే రోజు ఒక్కటి బీచ్ వెళ్ళామండి. బీచ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా అరుణాచలం వెళ్ళేసి అక్కడ నుంచి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇది మా చెన్నై ట్రిప్ యాక్చువల్గా. సో ఆ సండే రోజు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో మేము ఏంటంటే హైదరాబాద్ నుండి చెన్నైకి వచ్చే ముందే చెన్నైలో రెస్టారెంట్స్ ఎక్కడ బాగుంటాయి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అనేది ముందే కొన్ని వీడియోస్లో అలా చెక్ చేసుకొని ప్లేసెస్ ఏంటి అనేది ముందే కొన్ని చూసి పెట్టుకున్నామన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 వీక్ ఉంటున్నాం కదండి, ఏది తెలియకుండా వెళ్ళడం కంటే కొన్ని అయినా అట్లీస్ట్ చూసి పెట్టుకుంటే మనకి వెళ్ళిన తర్వాత ఈజీ అవుతుందని చెప్పేసి ముందే అన్నీ చూసి పెట్టుకున్నామన్నమాట. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అన్నమాట, ఇది సండే మార్నింగ్ అయితే రెడీ అయిపోయి అక్కడ పక్కనే టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గర వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మురుగన్ ఇడ్లీ అనేది ఫేమస్ అండి. మురుగన్ ఇడ్లీ అంటే చెన్నై మొత్తంలో ఫేమస్ అన్నమాట. వీళ్ళకి ఆల్మోస్ట్ 30 బ్రాంచెస్ వరకు ఉన్నాయంట ఓన్లీ విత్ ఇన్ చెన్నైయే. అక్కడికి వెళ్ళి కంపల్సరిగా తినాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడికే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనేది చేసామన్నమాట. దట్టు ఇక్కడ మురుగన్ ఇడ్లీలో ఏంటంటే ఫేమస్ గార్లిక్ పొడి ఇడ్లీ అలా చాలా ఫేమస్ అన్నమాట అక్కడ. సో నేనైతే ఫస్ట్ మినీ ఇడ్లీ ఉంటుంది కదండి, చిన్న సైజు బటన్ ఇడ్లీ అంటారు, సో అది పొడి ఇడ్లీ తిన్నాను. మా హస్బెండ్ కూడా ఇడ్లీయే తిన్నారు, మా బాబు దోశ తిన్నారన్నమాట. బట్ ఇడ్లీ అయితే సూపర్ అండి. మురుగన్ ఇడ్లీ అని పేరు అందుకే పెట్టారేమో అనిపిస్తుంది. నాకు ఎనీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ట్రై చేసినా కూడా మురుగన్ ఇడ్లీ షాప్లో వచ్చేసి ఓన్లీ ఇడ్లీ బాగా నచ్చిందండి. దట్టు గార్లిక్ పొడి ఇడ్లీ అండ్ పొడి ఇడ్లీ అన్నమాట. అండ్ మేము ఉండేది 1 వీక్ స్టే కాబట్టి మేమేమనుకున్నామంటే ఆటోస్లో క్యాబ్స్లో తిరగడం కంటే ఒక బైక్ రెంటల్కి తీసుకుందాం 1 వీక్కి సరిపడా. సో మనకి బైక్ ఉంటే ఏంటంటే ఈజీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి బైక్ రెంటల్ కోసమని వచ్చామండి. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే అది సండే అవ్వడం వల్ల ఆల్మోస్ట్ అన్ని బైక్స్ మన మార్నింగే వెళ్ళిపోయాయంట. నెక్స్ట్ డే మండే మార్నింగ్ వస్తాయండి. ఇప్పుడైతే అవైలబుల్ లేవు, కొన్ని చూపించారు బట్ అవి ఏంటంటే కండిషన్లో లేవన్నమాట. సో అందుకని చెప్పేసి సరే వద్దులే ఇంకా వేరే దగ్గర ట్రై చేద్దామని చెప్పేసి, అప్పుడు ఇంకా ఏమీ చేయలేము కదా, బైక్స్ ఏవి లేవు, నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి పక్కనే మాకు ఫోరం మాల్ ఉండిందన్నమాట. నెక్సస్ విజయ మాల్ అన్నమాట. ఇది పెద్ద మాల్ అండి, చాలా పెద్దగా ఉంది అండ్ చాలా స్టోర్స్ ఉన్నాయన్నమాట. చాలా బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాసేపు టైం పాస్ చేసినట్టు ఉంటుంది, అలాగే కొంచెం షాపింగ్ కూడా చేసుకునేది ఉండిందన్నమాట, అది కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. మాకు యాక్చువల్గా ఏంటంటే లంచ్ టైం వరకు టైం ఉందన్నమాట, అంటే 1 వరకు టైం ఉంది కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే బైక్ రెంటల్ కోసం వెళ్తే అక్కడ పని అవ్వలేదు కదండి, సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి మాల్ అంతా ఒకసారి అలా తిరిగేసి ఏమేమి షాప్స్ ఉన్నాయో చూద్దాము. థియేటర్ ఉంది ఇక్కడ యాక్చువల్గా, పైన థియేటర్ కూడా ఉందన్నమాట, మల్టీప్లెక్స్ ఉంది. మూవీకి అయితే వెళ్ళలేదు కానీ షాపింగ్ అయితే చేసామన్నమాట, అవి కూడా అవసరం ఉన్నాయి, షాపింగ్ చేసుకున్నామన్నమాట. మా హస్బెండ్ ఏమో జాకీలో తనకి టీషర్ట్స్ అవసరం ఉంటే తీసుకున్నారు, నేను గో కలర్స్లో లెగ్గిన్స్ అలా తీసుకున్నాను, ఓన్లీ అప్పటికప్పుడు అవసరం పడినవి తీసుకున్నామన్నమాట. బాగుందండి, చాలా పెద్దగా ఉంది మాల్, అన్ని స్టోర్స్ ఉన్నాయి. అండ్ మినిసో కూడా వెళ్ళానండి, నాకు మినిసో బాగా ఫేవరెట్. సరే ఇక్కడ కలెక్షన్ ఏముంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేశాను అండ్ కొన్ని బుక్స్ అవసరం ఉంటే తీసుకున్నానన్నమాట రైటింగ్ కోసము. ఇదేనండి కంప్లీట్ మాల్ వచ్చేసి. నెక్సస్ విజయ మాల్ అంటారు అండ్ దీన్నే ఫోరం మాల్ అని కూడా అంటారన్నమాట.
చెన్నైకి వస్తే మెయిన్గా చూడదగ్గవి అని చెక్ చేస్తే ఏంటంటే మాల్స్ అండి. సో మాల్స్ అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎలాగూ బాగానే చూస్తాం కాబట్టి అంత ఎగ్జైటెడ్గా ఏం లేకుండే నార్మల్గా మన హైదరాబాద్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్, అదొకటండి స్ట్రీట్ ఫుడ్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైనా రెస్టారెంట్స్ అది. అండ్ ఇంకొకటి మ్యూజియం ఉందండి, మ్యూజియంతో పాటు ఇంకా బీచ్. మీకు తెలిసిందే కదా చెన్నై అంటే బీచ్, మెరీనా బీచ్ చాలా ఫేమస్. మేము బీచ్కి కూడా వెళ్ళాము బట్ మెరీనా బీచ్కి వెళ్ళలేదండి, ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి కొంచెము క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట, అందుకోసమని వేరే బీచ్కి వెళ్ళామన్నమాట. సో మేము ఏ బీచ్కి వెళ్ళాం, ఎక్కడికి, ఏంటి అనేది మీకు ఒక వ్లాగ్ అనేది స్పెషల్గా పోస్ట్ చేస్తానండి, అది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది మీకు. సో ఇదంతా మినిసో షాపింగ్ అండి. మినిసోకి వెళ్ళి అలా ఊరికే టైం పాస్ చేసి తర్వాత నాకు ఒకటి బుక్స్ అవసరం ఉండిందండి, చిన్న సైజు బుక్స్ ఉంటాయి కదా ఏదైనా నోట్స్ రాసి పెట్టుకోవడానికి ఇంపార్టెంట్ నోట్స్. సో అందుకోసమని ఒక బుక్స్ తీసుకున్నాను అండ్ అంతేనండి, ఇందులో అయితే అదే షాపింగ్ చేశాను. ఇంకా తర్వాత గోకలాస్కి వెళ్ళి లెగ్గింగ్స్ తీసుకున్నాను అన్నమాట, అంతే అంతవరకే అనమాట నా షాపింగ్ వచ్చేసి. ఎందుకు మనకి ఇక్కడ అన్నీ హైదరాబాద్లో దొరుకుతాయి కదండి, ఇంకా స్పెషల్గా అక్కడ వెళ్ళి కొనుక్కునేంతగా ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే, మన దగ్గర దొరకనివి అనిపిస్తే అప్పుడు తీసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా ఇప్పుడు ఏమీ అవసరం లేదని చెప్పేసి ఏమీ తీసుకోలేదు. మినిసోలో కూడా షాపింగ్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అన్నీ చెక్ చేస్తున్నామన్నమాట. కానీ ఇదైతే చాలా పెద్ద మాల్ అండి, మనకి ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత సెంటర్లో అంతా ఖాళీ ప్లేస్ లాగా ఉండి చుట్టూ మాల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది, భలే అనిపించింది. అండ్ దీనిపైన థియేటర్ అండి, మీకు కనిపిస్తుందా పైన సైడ్ అంతా థియేటర్ అన్నమాట. మేము మూవీకి అయితే వెళ్ళలేదు, ఊరికే అలా వెళ్ళి షాపింగ్ చేసి నెక్స్ట్ లంచ్కి వెళ్ళామండి. మేము లంచ్కి వెళ్ళిన ప్లేస్ వచ్చేసి దిండిగల్ తలప్ప కట్టి అండి. నాకైతే ఇది ప్రొనౌన్సియేషన్ ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటుందన్నమాట, తలప్ప కట్టియా తలక్క పట్టియా అని చెప్పేసి. అంటే అది చాలా ఓల్డ్ రెస్టారెంట్ అన్నమాట, అంటే వాళ్ళు జనరేషన్స్ వైజ్ ఆ రెస్టారెంట్ని నడిపిస్తున్నారన్నమాట. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి, మోర్ దాన్ 25 బ్రాంచెస్ ఉన్నాయంట వితిన్ చెన్నై సిటీయే, 25 బ్రాంచెస్ ఉన్నాయంట. బట్ ఫుడ్ వచ్చేసి చాలా బాగుందండి అక్కడ, మీకు నెక్స్ట్ చూపిస్తాను ఆ రెస్టారెంట్ ఏంటి అనేది. అండ్ ఇది గోకలాస్ అండి, ఈ గోకలాస్లో కలెక్షన్ చాలా బాగుంది. సో నాకు కావాల్సిన కొన్ని లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా అలా ఊరికే తిరిగామండి, ఈ మాల్లో మొత్తము ఏమేమి ఉన్నాయి ఏదైనా అవసరం ఉంటే పర్చేస్ చేయడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇదంతా ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అండి, ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి, 200-300, చిన్న చిన్న స్టడ్స్ అయితే 100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. కలెక్షన్ అంతా బాగుంది బట్ నేనైతే ఏం తీసుకోలేదులేండి, ఇక్కడ జ్యువెలరీ అనేది ఏం తీసుకోలేదు. ఊరికే చూసామన్నమాట ఏముంది కలెక్షన్ ఏంటి అని చెప్పేసి. ఇయర్ రింగ్స్కి ఎక్కువ మెయిన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఫింగర్ రింగ్స్ ఉన్నాయి అండ్ యాంక్లెట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బాగున్నాయండి కలెక్షన్ అంతా చూడండి మీరు కూడా, చాలా బాగుంది కలెక్షన్. అంటే సిల్వర్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. నెక్ సెట్స్ కూడా బాగున్నాయండి, అంటే సింపుల్ మోడల్సే కాకుండా కొంచెం హెవీ మోడల్స్లా కూడా చాలా ఉన్నాయన్నమాట.
నేను చెన్నై ట్రావెల్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 వీడియోస్ అండి, దీంతో థర్డ్ వీడియో అనమాట. ఒకటి వచ్చేసి మై ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అని, అండ్ సెకండ్ వచ్చేసి మేము స్టే చేసిన ఎయిర్బిఎన్బి 2BHK ఫ్లాట్ టూర్ అనమాట, హోమ్ టూర్. ఆ 2 వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి, మీరు ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి, చాలా బాగున్నాయి వీడియోస్. అండ్ ఎవరికైనా ఇలా హోటల్ బుక్ చేసుకునే బదులు ఫ్లాట్ బుక్ చేసుకోవాలంటే ఏంటి ప్రాసెస్ అనేది కూడా తెలియని వాళ్ళకి ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. చాలా మంచి వీడియో అండి, మీ అందరికీ యూజ్ అవుతుంది. అలాగే కొత్తగా ఎవరైతే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారో, ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటున్నారో, వాళ్ళకు కూడా ఒక చిన్న రెఫరెన్స్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది నేను మెన్షన్ చేశానండి వీడియోలో. సో ఎవరైనా ఆ వీడియోస్ కనుక ఇంకా చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ మేమేంటంటే ఇక్కడ ఇదంతా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యామండి. దిండిగల్ తలప్పకట్టి రెస్టారెంట్ అండి. మేము వెళ్ళిన బ్రాంచ్ వచ్చేసి చెన్నై టీ నగర్ బ్రాంచ్ అండి. సో ఈ మాల్ నుంచి ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, 2-3 బ్రాంచెస్కి వెళ్ళామండి. సేమ్ దిండిగల్ తలప్పకట్టి రెస్టారెంటే 2-3 బ్రాంచెస్ని కూడా మేము విజిట్ చేసామన్నమాట. ఇక్కడ చెన్నైలో 9 డేస్ అలా ఆల్మోస్ట్ ఉన్నాం కదా. సో ఆ టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెస్టారెంట్కి, ఒక్కొక్క స్ట్రీట్ ఫుడ్ అలా అన్నీ ట్రై చేసామన్నమాట. ఇంకా కుకింగ్ అనేది పెట్టుకోలేదండి మేము. కుకింగ్ అంటే ఇంకా మళ్ళీ అన్ని సరుకులు తెచ్చుకొని వంట చేసుకొని అదంతా ప్రాసెస్ కంటే అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడైనా కొంచెం కుకింగ్కి గుడ్ బై చెప్పేద్దామని చెప్పేసి వంట అయితే నేను ఏమి చేయలేదండి. ఓన్లీ బయట రెస్టారెంట్స్లో తినడమే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ వరకు. సో మేమైతే టీ నగర్ వెళ్తున్నామన్నమాట, దిండిగల్ తలప్పకట్టి రెస్టారెంట్కి. నాకైతే ది బెస్ట్ రెస్టారెంట్ అనిపించిందండి, అంటే నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మేము చాలా వెరైటీస్ టేస్ట్ చేసామన్నమాట. నాకు అందులో ఏంటంటే బిర్యానీ వీళ్ళది ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట. ఒక చెంబు లాంటి దాంట్లో తెస్తారు, అది దట్టు ఏంటంటే చిట్టి ముత్యాలు రైస్తో పులావ్ టైప్ అన్నమాట. బిర్యానీ అనడం కంటే పులావ్ అనొచ్చు, అలా పులావ్ మోడల్లో ఉంటుంది, విత్ బాయిల్డ్ ఎగ్ ఇస్తారనమాట. సో మేమేంటంటే పాయసు ఆర్డర్ చేసాము, తర్వాత ఏమంటారు మురుమురు ప్రాన్స్ అండి, వాటిని మురుమురు ప్రాన్స్ అంటారంట, డీప్ ఫ్రైడ్ అనమాట, చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ నెక్స్ట్ మటన్ బిర్యానీ అనమాట, మటన్ పులావ్ ఆర్డర్ చేసాము, చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్బ్ అనమాట. అంటే మరీ స్పైసీనెస్ అనేది ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మంచి ఆప్టిమమ్ అనమాట, చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దట్టు బిర్యానీ అయితే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి. అండ్ స్టార్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మేము మురుమురు చికెన్ ట్రై చేసాము, మురుమురు ప్రాన్స్ ట్రై చేసాము, అండ్ చాలా ఉన్నాయండి వెరైటీస్. నేను ఇంకా మీకు నెక్స్ట్ ఒక వీడియో అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే మేము 9 డేస్ చెన్నైలో స్టే చేసినప్పుడు డిఫరెంట్ రెస్టారెంట్స్కి వెళ్ళాము, స్ట్రీట్ ఫుడ్స్ తిన్నామన్నమాట. సో అక్కడ ఎక్కడెక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో అనేది పోస్ట్ చేద్దామని ప్లాన్లో ఉందండి. ఒకవేళ వీలైతే ఆ వీడియో కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. అంటే చెన్నైకి వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ ఎక్కడ తినాలి, ఎక్కడ బాగుంటుంది అనేది ఉంటుంది కదా, సో వాళ్ళకు ఒక రిఫరెన్స్ లాగా ఉంటుందని. అంటే మేము వెళ్ళే ముందు కూడా అన్ని వీడియోస్ సెర్చ్ చేసామండి, సెర్చ్ చేసి ఎక్కడ ఫుడ్ బాగుంటుంది ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మేము డైరెక్ట్గా అదే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిన్నామన్నమాట. సో చాలా బాగుంటుంది ఫుడ్ అయితే చెన్నైలో.
లంచ్ అయిపోయాక మేము డైరెక్ట్గా ఫ్లాట్కి వెళ్ళామండి. ఫ్లాట్కి వెళ్ళి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నామన్నమాట. ఎండలో బాగా తిరిగాం కదా. అక్కడ ఎండ అంటే మరీ ఓ టూ మచ్ హాట్ అయితే ఏం లేదండి, కొంచెం సలరీ ఫీలింగ్ అయితే ఎలాగో ఉంటుంది, సముద్రం ఉంటుంది కాబట్టి. బట్ ఆల్ ఓవర్ అయితే చెన్నైలో నాకు బాగా అనిపించిందండి. కాకపోతే చాలా ట్యాన్ అయ్యాము అక్కడ. చెన్నైకి వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకుంటే చాలా ట్యాన్ అయ్యామన్నమాట. అది అదొక రకమైన ఉక్కపోత స్వెట్టింగ్ అలా అలా ఉంటుంది కదా, సో అందుకని. బట్ చెన్నై ట్రిప్ అనేది ఒక మంచి మెమొరీ అండి మాకైతే, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడంతా లంచ్ చేసిన తర్వాత ఫ్లాట్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే బైక్ రెంటల్స్ గురించి వెళ్తే మార్నింగ్ దొరకలేదు కదా, ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా ట్రై చేద్దామని చెప్పేసి ఒక బైక్ రెంటల్స్ షాప్ ఉంటే వాళ్ళకి కాల్ చేశామన్నమాట. అంటే స్కూటీ అవైలబుల్ ఉందా, ఉంటేనే వస్తామని చెప్తే వాళ్ళు అవైలబుల్ ఉందని చెప్పారు. సో ఈవినింగ్ మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి అక్కడ స్కూటీ తీసుకున్నామన్నమాట. తీసుకున్న స్కూటీ ఇదేనండి, జూపిటర్. మంచి కండిషన్లో ఉన్న కొత్త బండి కావాలి అని అడిగితే ఇది ఇచ్చారన్నమాట. చెన్నైలో ఏంటంటే డబుల్ హెల్మెట్ కంపల్సరీ అండి. అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట. సో అందుకని టూ హెల్మెట్స్ తీసుకున్నాము. బట్ నాకు ఆ ఒక్కరోజు నైట్ పెట్టుకున్నందుకే తల పట్టేసినట్టు అయిపోయిందండి, అసలు చాలా ప్రాబ్లం అయింది. ఇంకా నేను నెక్స్ట్ డే నుండి అస్సలు పెట్టుకోలేదు హెల్మెట్. బట్ చాలామంది ఏంటంటే ముందు ఉన్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు, వెనుక ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలంట, కంపల్సరీ రూల్ అంట. కొంతమంది అసలు పెట్టుకోవట్లేదు, కొంతమంది పెట్టుకుంటున్నారు, అది ఇంకా మన విష్. నెక్స్ట్ మేము స్ట్రీట్ ఫుడ్ తిందామని చెప్పేసి ఒక స్టాల్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి జిన్నాబాయి కడాయి అన్నమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి, అంటే ఇడ్లీ, దోశ, అప్పం, పరోటా ఉంటుంది. వాటికి కాంబినేషన్ కర్రీస్ తీసుకోవాలన్నమాట. అంటే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, తర్వాత స్క్విడ్, తర్వాత ప్రాన్స్, ఫిష్, మలాయ్ చికెన్, అలా అన్నీ ఉంటాయి. మనకు నచ్చిన కర్రీస్ తీసుకొని పరోటా కానీ ఇడ్లీ కానీ అప్పం కానీ వాటితో తినడానికి ఉంటుందన్నమాట. సో మేము కూడా అలా తీసుకున్నాము, తీసుకొని ఇక్కడ నైట్ అయితే డిన్నర్ చేసేసాము. సో ఇలా మా ఫస్ట్ డే ఇన్ చెన్నై గడిచిందండి. కంప్లీట్ చెన్నై అంతా రోమింగ్ చేస్తూ అలా టైంపాస్ చేస్తూ అలా గడిచిపోయిందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.